ఇస్రాయేలీల పరిరక్షణ అమెరికాకు మిప్ప. నేటి భూమండలానికే పెనుముప్ప. నిజంగా అమెరికా వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారండి. అమెరికన్స్ చాలా తప్పు చేస్తున్నారు. అందుకే నిన్న రాత్రికి 37,000 మంది చావులు ప్రపంచంలో, భయంకరమైన చావులు అమెరికాని ఏలుతుంది. మృత్యువు వాళ్ళు చేసేది తప్పు ఏంటంటే, ఇస్రాయేలీలకు కొండంత అండగా ఉండి మిగిలిన క్రైస్తవ దేశాలను కూడా వాళ్లతో కలుపుకొని ఇస్రాయేలీలకు కాపలాదారులుగా వ్యవహరిస్తున్నారు. ఇస్రాయేలీలు ఎవండి దేవునికి విరోధులా అని మీరు అడగచ్చు. దేవునికి విరోధులండి వీళ్ళ గురించి పాత నిబంధన గ్రంథంలో, పాత నిబంధన గ్రంథం ఇస్రాయేలీలకు ఇవ్వబడిన ధర్మశాస్త్ర గ్రంథం, ప్రవక్తల గ్రంథాలు 39 పుస్తకాలు ఉన్నాయండి. వాళ్ళకి ఇవ్వబడిన వాటిలో 39 పుస్తకాలు, దానిని పాత నిబంధన అన్నారు. ఈ పాత నిబంధనలో ఇస్రాయేలీలపై దేవుని కోపం ఎలా మండుతుందో మనం బైబిల్ చూస్తే అర్థమవుతుందండి. యెషయా గ్రంథం 29:3 నేను మీతో యుద్ధము చేయించు, మీ చుట్టూ శిబిరము వేయుదును, నీకు ఎదురుగా కోట కట్టి ముట్టడి దిబ్బ వేయుదును. ప్రవక్త అయిన యెషయా ద్వారా ఇస్రాయేలీలను గూర్చి దేవుడు చెబుతున్న మాటలు. నాకు పర్సనల్గా ఇస్రాయేలీలు శత్రువులు కాదండి, వాళ్ళు కూడా నా సోదరులు. కానీ దేవునికి ఇష్టులు కాని వారు నాకు శత్రువులు అని తెలియజేస్తున్నాను. వాళ్ళల్లో పుట్టిన ప్రవక్త యెషయా, వాళ్ళలో పుట్టిన ప్రవక్త. మరి యెషయా గ్రంథం 29:3 ఈ మాట, నేను మీతో యుద్ధము చేయుచు, మీ చుట్టూ శిబిరము వేయుదును, నీకు ఎదురుగా కోట కట్టి ముట్టడి దెబ్బ వేయుదును. ఇస్రాయేలీలతో యుద్ధమా దేవుడు? ఇప్పుడు దేవుడు ప్రపంచం అందరితోనూ యుద్ధం చేస్తున్నాడు. ఏ ఇస్రాయేలీలు నా పిల్లలు, నా కుమారుడు అని దేవుడు కోరుకున్నాడో, ఏ ఇస్రాయేలీల కొరకు తన చేతులు దినవంతియు చాపి ఉన్నాడో, ఆ ఇస్రాయేలీలు కన్నతండ్రి అయిన దేవుని దృష్టికి అవిధేయులుగా కనబడ్డారు. అందుకే ఆ మాట అన్నాడు. ఇక మరొక ప్రవక్త, వాళ్ళ ప్రవక్త, ఇస్రాయేలీల్లో పుట్టిన ప్రవక్త ఆయన యిర్మీయా గారు. 6:6 ఆయన ఏమంటున్నాడో ఒక్కసారి, 6:6 యిర్మీయా గ్రంథం, సైన్యములకు అధిపతి సృష్టికర్త ఇలాగు సెలవిచ్చుచున్నాడు, చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడి దెబ్బ కట్టుడి. ఈ పట్టణము కేవలము అన్యాయముననుసరించి నడిచినది కనుక శిక్ష నొందవలసి వచ్చాను. యెరూషలేమండి, అది మహారాజు పట్టణం. అలాంటి యెరూషలేములో బంగారు దేవాలయ నిర్మాణం జరిగింది.
పూజాస్థలము పుణ్యక్షేత్రమైంది ఇస్రాయేలీలకు. అది క్రీస్తు పూర్వం అండి. ఈ మాటలు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం సుమారు రాయబడిన మాటలు. యెషయా కానివ్వండి, యిర్మీయా కానివ్వండి. ఇప్పుడు యిర్మీయా ప్రవక్త ద్వారా ఏమి రాయిస్తున్నాడు? సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడి దెబ్బ కట్టుడి. ఈ పట్టణము కేవలం అన్యాయముననుసరించి నడిచినది కనుక శిక్ష నొందవలసి వచ్చింది. ఇక మరో ప్రవక్త ద్వారా ఏం మాట్లాడుతున్నాడు ఇస్రాయేల్ గురించి? ఆయన పేరు యెహెజ్కేలు. యెహెజ్కేలు అని ఇస్రాయేలీల ప్రవక్త అంటే దేవుని మాటలను, దేవుడు చెప్పిన మాటలను ఇస్రాయేలీలకు తీసుకెళ్లి చెప్పటం. ఇక యెహెజ్కేలు 26:8 ఏమంటున్నారు ఆయన? బయట పొలములోని నీ కుమార్తెలను ఖడ్గముతో చంపి, బయటి పొలములోని నీ కుమార్తెలను ఖడ్గముతో చంపి, నీకెదురుగా బురుజులు కట్టించి దెబ్బ వేయించి నీకెదురుగా డాలెత్తుతాను. ప్రపంచ క్రైస్తవులండి, వాళ్ళని ఏమనుకోవాలండి? వాళ్ళు బైబిల్ చదవటం లేదా? వాళ్ళు బైబిల్ చదవటం లేదా? ఇశ్రాయేలీయులపై ఇలాంటి శాపాలు, దేవుని కోపం ఉందన్న నిజం క్రీస్తు శకం 1600లో బైబిల్ ముద్రించబడి ప్రపంచ దేశాలలోని అన్ని భాషల క్రైస్తవులకు వెళ్ళినా బైబిల్ చదవని ఈ క్రైస్తవులు ఇశ్రాయేలీయుల కొరకు ప్రార్థన చేస్తున్నారండి. వాట్ ఎ బ్యాడ్ ఇట్ ఈజ్. దేవుని కోపం వాళ్ళ మీద చెలరేగిపోతుంటే మీరేంటయ్యా వాళ్ళకి? వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నారు. మరో ప్రవక్త గురించి మాట్లాడదామండి. దేవుడు వాళ్ళ గురించి ఇశ్రాయేలీయులతో చెబుతున్న మాటలు. దేవుడు ఇశ్రాయేలీయులతో ఏమని చెబుతున్నాడో మొదటి రాజుల గ్రంథము 9:7-9 నేను ఇశ్రాయేలీలకు ఇచ్చిన పాలుతేనులు ప్రవహించే ఈ దేశంలో, పాలస్తీనా దేశంలో వారిని ఉండనీయక నిర్మూలము చేసి ఏమండి ఈ నా మాటలు కాదండి, నేను పుట్టకముందు సుమారు 2500 సంవత్సరాలకు పూర్వం రాయబడిన మాట ఇది. నేను పుట్టలేదండి. ప్రపంచ దేశాల్లోని క్రైస్తవులు ప్రతి ఒక్కరూ వినవలసిన మాట, ఇశ్రాయేలీయులు అనేవారు యూదులు దేవునికి శత్రువులు. సుమా ఇశ్రాయేలు గురించి ప్రార్థన చేయండి అంటారు ఏంటండి కాపరులు? వాళ్ళు అసలు కాపరులా, దొంగలా? వీళ్ళు కూడా దేవునికి విరోధులా? ఇట్టి కార్యములు చేయువారు మరణమునకు తగిన వారను సంగతిని తెలుసు కూడా వారితో సమ్మతించుచున్నారు, కలిసి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని. నేను ఇశ్రాయేలీలకు ఇచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరచని ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదను. ఇశ్రాయేలీయుల సర్వ సమాజములో చెదరిపోయి ఇశ్రాయేలీయులు
సర్వ సమాజములలో చెదరిపోయి అంటే ప్రపంచం అంతటికి చెదిరిపోతారు వీళ్ళు. నేను వాళ్ళని చెదరగొడతాను. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళు ఎవరు అనుకున్నారు, చెదిరిపోగా మిగిలిపోయిన వారు వాళ్ళు. బాగా వినాలి, ఇజ్రాయేలీలు చెదిరిపోయారు. నాసర్ అరాఫత్ పిఎల్ఓ పాలస్తీనా లిబర్టీ ఆర్గనైజేషన్ అనే దాన్ని స్థాపించి అతను నాయకుడుగా ఉన్న కాలంలో ఇస్రాయేలీలు ఎక్కడికెక్కడికైతే యూదులు చెదిరిపోయారో ప్రపంచ దేశాలలోనికి, వాళ్ళని తిరిగి రప్పించటానికి ప్లాన్ వేసింది ఇస్రాయేల్. ఆ కొద్దిమంది అప్పుడు ఒక మాట చెప్పాడు, ఏ దేశంలోనుండా ఇజ్రాయేలీలను ఎక్కించుకుని యూదులను ఎక్కించుకుని ఏ విమానం గగన తలంలోకి వచ్చినా ఆకాశంలోనే దాన్ని పేల్చేస్తామన్నాడు అరాఫత్. ఇప్పటికేనండి, పాలస్తీనా వాళ్ళకి విరోధం, అరబ్ దేశాలన్నీ విరోధం, గల్ఫ్ దేశాలన్నీ విరోధం ఇజ్రాయేలీలకి. ఇంత హిస్టరీ ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవ దేశాలు వత్తాసు పలుకుతున్న ఇజ్రాయెల్ దేశానికి ఇజ్రాయేలీలు మళ్ళా కూడుకుంటారు. ఎప్పుడు? మెస్సీయ వస్తాడు, మెస్సీయ వచ్చేస్తున్నాడు, ప్రపంచం అంతా మళ్ళా రాజ్యాధికారం ఇజ్రాయేలీలకే దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆయన చక్రవర్తిగా సింహాసనం మీద కూర్చుంటే మేము భూమి మీద పాలకులుగా ప్రపంచ దేశాలను పాలిస్తామనే ఒక మూఢ నమ్మకంలో, ఒక గుడ్డి నమ్మకంతో ఇజ్రాయేలీలు బ్రతుకుతున్నారు ఈరోజు. ఇజ్రాయేలీలు సర్వ సమాజములలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. దయచేసి మీరు అందరూ బైబిల్ చూడాలి. నేనేదో బైబిల్ లేనిది చెబుతున్నానని తప్పుడు ప్రచారాలు చేయకండి. చెదిరిపోయిన వారు సామెతగాను హేళనగాను చేయబడుదురు. ఈ మందిర మార్గమున వచ్చువారందరూ దానిని చూచి ఆశ్చర్యపడి తిరస్కారము చేసి, యెహోవా ఈ దేశమునకు ఈ మందిరమునకు ఇలాగూ ఎందుకు చేసినని అడగగా, జనులిట్లందరూ ఐగుప్తు దేశములో నుండి తన పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారము చేసుకొని కొలిచి పూజించి వచ్చిరు గనుక యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నాడు. ఎవడి నాకు ఏమైనా పగ అండి ఇజ్రాయేలీల మీద, యూదుల మీద? ప్రవక్తల గ్రంథాలలో, రాజులు దినవృత్తాంతాల గ్రంథాలలో ఎంత ఖచ్చితమైన వివరణ తన ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పినా రాలేని మెస్సీ రాలేదండి, వచ్చేస్తాడు ఈ నెలలో అంటున్నాడు ఆయన. అంటే ఆ మత పెద్దలే మంత్రులైతే వాళ్ళ నోటుకొచ్చిన మాట బైబిల్లో లేనిది మాట్లాడతారా? దానికి ప్రపంచ క్రైస్తవులు, ఒక అమెరికన్స్ కానీ, బ్రిటిష్ వాళ్ళు కానివ్వండి, ఆస్ట్రేలియన్స్ వాళ్ళు కానివ్వండి, యూరోప్లో ఉన్న ఇటలీ వాళ్ళు కానివ్వండి, క్రైస్తవ దేశాలు ఇవన్నీ కూడా ఎలా సమ్మతిస్తున్నాయి? వీళ్ళెవ్వరికి బైబిల్ తెలీదా? చదవలేదా వీళ్ళు ఎప్పుడు బైబిల్? మరలా యెషయా గ్రంథం 34:8 యెషయా గ్రంథం 34:8 అది యెహోవా ప్రతిదండన చేయు దినం, అది యెహోవా ప్రతిదండన చేయు దినం, సియోను వ్యాజ్యమును గూర్చిన ప్రతీకార సంవత్సరం, ఏదోము కాలువలు కీలగును
దాని మన్ను గంధకముగా ఉండును. అది రేయిం బగళ్ళు ఆరకయుండును. దాని పొగ నిత్యము లేచును. అది తరతరములు పాడుగా నుండును. ఎన్నడును ఎవడును దానిలో పడి దాటడు. యెషయా ద్వారా చెప్పాడండి. అంటే ఇశ్రాయేల్ దేశం గురించి పాలస్తీనా అంతా ఆక్రమించబడిందండి. యూదులను వెళ్ళగొట్టారండి. యూదులను వెళ్ళగొట్టాడు దేవుడు ప్రపంచ దేశాలకు. ఖాళీ చేయించేశాడు. మిగిలిన అన్యజనులు దానిని ఆక్రమించుకున్నారు. ప్రపంచ పటంలో కనిపించదండి, చాలా చిన్నది ఇజ్రాయేల్. అంత సువిశాల పాలస్తీనా దేశాన్ని ఇస్రాయేలీలకు పంచి ఇచ్చాడు యెహోషువా. కానీ దాని వాళ్ళు నిలబెట్టుకోలేదట వాళ్ళు. ద్వితీయోపదేశ ఖండం 28:64 వచనంలో మోషే ద్వారా ఏం చెప్పిస్తున్నాడో చూడండి. ద్వితీయోపదేశ ఖండము 28:64 దేశము యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకును సమస్త జనములలోనికి యెహోవా ఇస్రాయేలీలను చెదరగొట్టును. ఇందుకు చెదరగొట్టింది ఎవరనుకున్నారు? దేవుడండి. దేవుని వల్ల జరిగింది. అమెరికాకి వెళ్ళిపోయారు చాలామంది యూదులు భయపడి. చరిత్ర భాగాలన్నీ చెప్తాను మీకు. అందుకే జర్మనీలకు వెళ్ళిపోయారు. యూరప్ దేశాల్లో చెదిరిపోయారు. ఈ సందర్భంలో మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి. ఉగ్రవాదులు బొంబాయి మీద దాడులు చేశారు మీకు తెలుసు. కసబ్ తాజ్ హోటల్లో దిగారు యూదులు. ఒక వార్త వచ్చింది. నారిమన్ హోటల్లో దిగారు. నారిమన్ ప్రాంతం అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ గెస్ట్ హౌస్ అందులో ఉన్నారని రెండు ఇన్ఫర్మేషన్లు ఉగ్రవాదులకు వెళ్ళాయి. ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచే వచ్చారు. కసబు వాళ్ళ పిల్లలు బొంబాయిని అతాకుతలం చేశారు. కేవలం యూదులు. యూదుల మీద ఉన్న గ్రెడ్జెడ్ అది. చరిత్ర చెప్పిన పచ్చ నిజమండి అది. యూదులు ఉన్నారు తాజ్ హోటల్లో. యూదులు దిగారు. నారిమన్ గెస్ట్ హౌస్లో యూదులు దిగారు అని వాళ్ళ మట్టు పెట్టడానికి వచ్చారండి ఉగ్రవాదులు. అది దేవుని శాపం అండి. అమాయక క్రైస్తవ ప్రపంచ క్రైస్తవులారా, అమాయక ప్రపంచ క్రైస్తవులారా, బైబిల్లో ఊనమాలు తెలియని మీరు బైబిల్ పట్టుకొని పో ప్రసంగాలు చేస్తున్నారు. మీరు చరిత్ర తెలియని వాడు ప్రసంగికుడు కాలేడండి. ఇస్రాయేలీల చరిత్ర, ఇస్రాయేలీల పరిరక్షణ క్రైస్తవ దేశాలు, అందులో అమెరికా. ఇస్రాయేలీల పరిరక్షణ అమెరికాకు మెప్ప, నేటి భూమండలానికే పెనుముప్ప. వాళ్ళు చేసిన తప్పుల వలన ప్రపంచ దేశాలన్నీ కరోనా తెగులతో చంపబడుతున్నారు. ఇది పచ్చి నిజం. అసలు ఇజ్రాయేల్ని ఏకాకిగా వదిలేయాలి. దానితో ఏ దేశము సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకూడదు. దేవుని ఉగ్రత వారిపై ఉంది. యెషయా గ్రంథం 34:8 అది యెహోవా ప్రతిదండన చేయు దినం, సియోను వ్యాజ్యమును గూర్చిన ప్రతీకార సంవత్సరం. ఏదేమో కాలువలు కీలగును, దాని లో ఉన్న గంధకము ఉండును. అది రేయింబగళ్ళు ఆరకయుండును. దాని పొగ
నిత్యము లేచును, అది తరతరములు పాడుగా నుండును, ఎన్నడూ ఎవడు దానిలో దాటడు. ఇశ్రాయేలు ప్రదేశాల గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి, వాళ్ళు నివసిస్తున్న దేశాల గురించి చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండ 28:64లో దేశము యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు సమస్త జనములలోనికి యెహోవా ఇశ్రాయేలీలను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఏరుగని కొయ్యవియు రాతివినైన అన్యదేవతలను పూజింతువు. మోషే చేత రాయించాడండి. చివరికి వారు ఎలా మారిపోతారట? జీవమగల దేవుణ్ణి విడిచిపెట్టి జీవము లేని ధనాన్ని, జీవము లేని ఆయుధాలను, జీవము లేని ప్రపంచంలో ఉన్నటువంటి వాటిని అనుభవిస్తూ వాడుకుంటూ మరణమునకు తగిన వారుగా వాళ్ళ జీవితాలు అక్కడ ఉన్నాయి. శేషం అండి, ఉన్నవాళ్ళు ఏం పెద్ద ఎక్కువ మంది కాదు శేషం వాళ్ళు. లేవీకాండం 26:33-35 లేవీకాండం 26:33-35 జనములలోనికి మిమ్మును చెదరగొట్టి దేవుడు అంటున్నాడండి, రాయిస్తున్నాడు ప్రవక్త అయినటువంటి మోషే ద్వారా. జనములలోనికి మిమ్మును చెదరగొట్టి, ఇది చెదరగొట్టక ముందు చెబుతున్న మాటలండి వాళ్ళతో. ఈ కాండాల్లో రాసినవి చెదరగొట్టక ముందు మోషే ద్వారా మోషే రాశాడే. అతను పాలస్తీనాలకు అడుగుపెట్టలేదు, చనిపోయాడు. యెహోషువా వచ్చి పంచిచ్చాడు భూభాగాన్ని, పాలస్తీనా దేశాన్ని. వీళ్ళ భవిష్యత్తు చెబుతున్నాడు దేవుడు ప్రవక్తల ద్వారా. వీళ్ళ భవిష్యత్తు, జనములలోనికి మిమ్మల్ని చెదరగొట్టి నీ వెంట కత్తి దూసెదను, మీ దేశము పాడైపోవును, మీ పట్టణములు పాడుపడును. మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడయ్యున్న దినములన్నీయు అది తన విశ్రాంతి కాలములను అనుభవించును. అది పాడయ్యుండు దినములన్నీయు నీ దేశము విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలంలో పొందకపోయినా విశ్రాంతినది పాడయ్యుండు దినములలోనే అనుభవించును. ఇశ్రాయేలీలు కాపురమున్న నేల వారు ఉన్నంత కాలము శాపగ్రస్తురాలు అని అనిపించుచున్నది గదా. ఇశ్రాయేలీలు కాపురమున్న నేల వారు ఉన్నంత కాలము శాపగ్రస్తురాలు అని అనిపించుచున్నది గదా. దానికి విశ్రాంతి లేదని దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేలీల గురించి అండి, ఇప్పుడున్న ఇశ్రాయేలు గురించే. 100 సంవత్సరాల క్రితం వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో దేవుడు చెప్పాడు. కానీ వీళ్ళు నమ్ముతున్నారండి. 16:13 ఎన్ని ఆధారాలు, ఎన్ని ఆర్టికల్స్ మీకు చూపిస్తున్నాం చూడండి. దేవుడు రాయించినవి, దేవుడు మనసు, దేవుడు పిల్లలైన ఇశ్రాయేలీలే దేవుని మనసును అర్థం చేసుకోలేదు. దేవుడు తన గ్రంథాన్ని వ్రాసి వాళ్ళ చేతికి ఇచ్చిన, మోషే ద్వారా అనునిత్యము చదివిస్తున్నా సమాజ మందిరాలలో కానీ వాళ్ళు వినటం లేదండి, పట్టించుకోవట్లేదు. యిర్మీయా గారు 16:13 కాబట్టి నేను మీ యందు ఏమాత్రము దయ ఉంచక ఇశ్రాయేలుల పైన ఈ దేశము నుండి మీరైనను మీ పితరులైనను ఎరుగని దేశమునకు మిమ్మను వెళ్ళగొట్టుచున్నాను. అక్కడ మీరు దివారాత్రము అన్య దేవతలను కొలుచుదురు. నన్ను విడిచిపెట్టేశారు మీరు, మీరు ఎరుగని దేశాలకు మిమ్మల్ని తరిమేస్తాను నేను. అందుకే పోయారండి ప్రపంచ దేశాలకి. యూదులు చెదిరిపోయారు, యూదులు తిరిగి వచ్చుచున్నారు అని చెత్త పాట పాడద్దు. ఆ టైం అయిపోయింది, యూదులు తిరిగి రావలసిన టైం అయిపోయింది. 2000 ఇయర్స్ అయింది. 2000 ఇయర్స్కు ముందే యూదులు వచ్చేయాలి యెరూషలేముకి, పాలస్తీనాకి. వాడు రావలసిన కాలం 2000 ఇయర్స్ బ్యాక్ రావాలి. ఇప్పుడు యూదులు తిరిగి వచ్చుచున్నారనే పాటలు పాడతారు ఎందుకర్రా మాయకులారా?
దానికి ముద్దెడతారట ఎర్ర వెళ్ళి పుణ్యక్షేత్రమైన దాని దర్శనానికి వెళతారంటారా మీరు ఎంత తప్పు చేస్తున్నారా ప్రపంచ క్రైస్తవులారా పిడి సుందరరావుకు తెలిసిన బైబుల్ ప్రపంచంలో ఒక్కడికి కూడా తెలీదు అందుకే క్రైస్తవ్యం కుక్కల చింపన విస్తరిలా మారిపోయింది చీ అనుకుంటున్నారు వాళ్ళు ఎరిగిన అన్య దేశాల్లోకి వెళ్ళిపోయారు ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు ఒక కుటుంబం చెదిరిపోతే ఎంత అవమానం అండి అది దేవుని వలన కలిగిన శాపము దేవుడు ముందుగా చెప్పిన పాఠము ద్వితీయోపదేశకాండం 4:26-27 ద్వితీయోపదేశకాండము 4:26-27 యెహోవా జనములతో మిమ్మును జనములలో మిమ్మును చెదరగొట్టును బా ఎన్నిసార్లండి రిపీటింగ్ వర్డ్స్ అండి ఇవన్నీ ఒకటా రెండు ఎన్ని చూపించమంటారు అందుకే మెస్సియా వస్తాడు అంటే 10,000 crores 1,000 కోట్లు 1,000 కోట్లు ఛాలెంజ్ చేశాను హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ బైబిలులోని ప్రతి మూల వెతికానండి క్రైస్తవులు కూడా మొక్కలైపోయారు యేసు ఒక్కడే అయినప్పుడు విశ్వాసం ఒక్కటే అయినప్పుడు దేవుడు ఒక్కటే అయినప్పుడు ఆత్మ ఒక్కటే అయినప్పుడు ప్రపంచ క్రైస్తవులు ఎందుకు ఇన్ని వేల మొక్కలైపోయారు మొక్కలైన వారు మొక్కలు మొక్కలుగా చెదరగొట్టబడిన యూదుల్ని నమ్ముకుంటున్నారు ఎంత తప్పు చేస్తున్నారు ద్వితీయోపదేశకాండం 4:26-27 యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును యెహోవా ఎక్కడికి మిమ్మును తోలివేయను అక్కడి జనములలో మీరు కొద్ది మందే మిగిలియుందురు ఇటు ఇజ్రాయేల్ రావడానికి పాలస్తీనా లిబర్టీ ఆర్గనైజేషన్ ఒప్పుకోవట్లేదు ఎన్ని క్రైస్తవ దేశాలు అమెరికా గ్రేట్ బ్రిటన్ ఆస్ట్రేలియా లాంటి ఎన్ని దేశాలు వాళ్ళ వెనకున్న ఇష్మాయేల్ సంతతి ఊరుకోదు సంతన్న తమ్ముడు ఒక తండ్రి పిల్లలు వీళ్ళు ఇదొక పెద్ద కుటుంబ తగాద యెహోవా ఎక్కడికి మిమ్మును తోలివేయక అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలియుందురు తోలివేయును అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలియుందురు మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకొని పోవు దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించెదరు పాలస్తీనాలోని చెడిపోతారు మీరందరూ భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను ఆ దేశమందు బహుదినములు ఉండక మీరు బొత్తిగా నశించిపోదురు శాపం అండి ఇస్రాయేలీలకి అమెరికాల బోధకులు లేరండి బోధలు చేయడానికి భారతదేశానికి వచ్చి ఏమి చెబుతారు బైబుల్ తెలియని ఈ మూర్ఖులు ఏమండి నేను అన్నానని కాదండి దొరలు 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 దిగిపోవటమే ఏటి చెప్తావురా నీకు ఏం బైబుల్ తెలుసరా నీకేంట్రా దొర అన్నారు మా వాళ్ళేంటి అలడ పేర్లు పెట్టారు దొరలని వీళ్ళెవరు పకీర్లాయిలు అడుక్కునేవాళ్ళ సిగ్గుమాలినవాళ్ళ వీళ్ళు చాలా బాధ అనిపిస్తుందండి వాళ్ళు దొరలు అంటున్నప్పుడు వాడిని చూసి పిచ్చి కోపం వస్తుందండి దొరల వాళ్ళు వాళ్ళు కాదురా దొరలు నేను దొరని వాళ్ళ అబద్ధ బోధకులు చేయవలసిన బోధ చేయక ఇస్రాయేలుకు కోపం రప్పించక అగ్రరాజ్యాలకు భిన్నంగా మాట్లాడక తొత్తులు వాళ్ళు అందుకే దొరలు అంటున్నారు వాళ్ళని దొరలు నువ్వెవరివి అడుక్కునేవాడువా ఎప్పుడు వాళ్ళ చుట్టూ తిరుగుతారంటరా
అక్కడ పాదధూళి కోసమా? కొంతమంది పక్కీరులు అయితే అంటే అక్కడికి వెళ్ళి మృత సముద్రం మట్టి తెచ్చి మన ఆంధ్రాలో అమ్మేశారండి 3000 ఒక ప్యాకెట్. అంటే అక్కడ ఏదైనా తెచ్చుకుంటావా? ఆ సుధుమ గుమ్మర్రకి ఇలా గంధకాలు తెచ్చుకోకూడదు. మీకేం తెలుసురా ప్రపంచ ప్రపంచ పట్టంలో ఇస్రాయేలు చరిత్ర ఏం తెలుసురా? వాళ్ళ దేవుణ్ణి ఎంత కష్టపెట్టారో మీకు తెలుసా? నెహెమియా గ్రంథం 1:6 ఎంతమంది పాత నిబంధన ప్రవక్తలు చెబుతున్నారో చూడండి. పిడి సుందరరావు మాట్లాడే మాట, బైబుల్ సేస్ ఐ సేస్, బైబుల్ సైలెంట్ ఐ సైలెంట్. వేర్ బైబుల్ స్పీక్స్ ఐ స్పీక్స్, వేర్ బైబుల్ సైలెంట్ పిడి సుందరరావు ఆల్సో సైలెంట్. బైబుల్లో లేనివి చెబుతారంటారా కథలన్నీ? జరిగిపోయిన కథలు చెబుతారంటారా? జరుగుతాయని. మెస్సీయా వస్తాడా? ఇంకా ఉండు 13 ఉంది, వస్తారోడారు. ఇన్ని మెసేజ్లు పెట్టారు నాకు, అప్పుడు నా ఈమెయిల్కి వచ్చేయాలి సమాధానం, రాలేదు. ఆ హెల్త్ మినిస్టర్కి రాయండి, ట్విట్టర్లో పెట్టండి, మీ మెయిల్స్లో పంపించండి, వచ్చిన సమాధానం నాకు పంపండి నా మెయిల్కి. 10,000 crore అని అడిగాను, 1,000 కోట్లు అడిగాను. ఆ 1,000 కోట్లు వస్తే అమెరికాకే ధర్మం చేస్తాను కరోనాకు వాడుకోమని. తీసేసుకుందామని కాదు, గెలిచిన డబ్బుని అమాయక ప్రజలకు పెట్టుబడి పెడదామని. లేని మేము కష్టాలు పాలవుతున్నా, నా పిల్లలు ఎన్ని పంపకాలు ఎన్ని త్యాగాలు చేస్తున్నారో చూసారా? మరణాంతకమైన వ్యాధి సమాజంలో ఉన్న వాళ్ళు వీధులలోనికి వెళ్ళి వాళ్ళ గుమ్మాలు ఎక్కి వాళ్ళ ఆకలి తీర్చడానికి నా పిల్లలు ఎంత ప్రయత్నిస్తున్నారు. ఒకరా ఇద్దరా? ఒక ఊరా? ఒక పల్లె? ఒక పట్టణమా? ఒక రాష్ట్రమా? నెహెమ్యా 1:8, మీరు అపరాధము చేసిన ఎడల, ఇశ్రాయేలీయులారా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోకి మిమ్మును చెదరగొట్టుదును. చెదరగొట్టక ముందు మాట్లాడిన మాటలండి. చెదరగొట్టక ముందు మాట్లాడిన మాటలు ఇవన్నీ. అయ్యో, దేవుడు మన గురించి ఇన్ని హెచ్చరికలు చేస్తున్నాడా? అమ్మో, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్న ఎపిసోడ్లో మీరు చూశారు, ఇవాళ ఎపిసోడ్లో మీరు చూస్తారు, లేదా నిన్న ఎపిసోడ్లో నిన్నవే గురించి చూశారు. ఆ రాజు దిగిపోయాడు సింహాసనం, గోను పట్ట కట్టుకున్నాడు, ప్రజలందరినీ దించాడు కిందకి నేల మీదకి, గోను పట్ట కట్టించాడు, బూడిద జల్లుకున్నాడు, తండ్రి క్షమించని వాళ్ళ ముఖాలు నేలకు తగిలించుకుని దేవుణ్ణి అడిగారు. ఆ తెగులు వారికి రమ్మే వారి మీదకి రాకుండా దేవుడు ఆపేశాడు. ద్వితీయోపదేశకాండం 24:28-15 నేడు నేను నీకు ఆజ్ఞాపించిన సమస్త కట్టడలను ఇశ్రాయేలు నీవు అనుసరించి నడుచుకునవలెనని నీ దేవుడే యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణములో నీవు శపించబడదు, పొలములో నీవు శపింపబడదు, నీ గంప నీ పిండి పిసుకు నీ తొట్టి నీ శపించబడను, నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొర్ర మేకల మందలు శపింపబడును, నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదువు, వెలుపలకు వెళ్ళినప్పుడు శపించబడదువు. నీవు నన్ను విడిచి
చేసిన దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబూనుకొని కార్యములన్నిటి విషయములోను యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి వచ్చును. నీవు స్వాధీనపరచుకొని బోవు దేశములో ఉండకుండా నిన్ను క్షీణింపజేయు వరకు యెహోవా తెగులు నీ వెంట నిన్ను వెంటాడును. తెగులు ప్రపంచ దేశాలకు ఎందుకు వచ్చిందో ఇప్పుడు మీకు అర్థమైందా? మిమ్మును అమెరికా క్రైస్తవ దేశాలు సపోర్ట్ చేయటం వల్ల. ముందు ప్రపంచ ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవులు మీ మాటలు నమ్మి మీ దగ్గరికి తీర్థయాత్రలోకి వస్తున్నారే, వాళ్ళు చేసిన తప్పు వలన ప్రపంచమే డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు క్రైస్తవులరా, మీ చేతుల్లో బైబిల్ ఉన్నాయి కదర్రా, మీరు చదవరా? ఏదో ప్రభుత్వాలు డబ్బిచ్చేస్తుంది జెరూసలేం వెళ్ళడానికి పుణ్యక్షేత్రంకి వెళ్తామని బయలుదేరిపోతున్నారు. మీకెవరు చెప్పలేదా? మీ చిన్ననాటి ఉండి మీ తండ్రులు కానీ తండ్రులు తండ్రులు కానీ బైబిల్లో రాయబడిన సంగతులు మిమ్మల్ని కూర్చోబెట్టి చెప్పలేదా? అంటే మీరు ఇంతకాలం విన్నది ఏంటి? మీరు చదువుతున్న బైబిల్ ఏంటి? మీకు చెబుతున్న బోధకులు ఎలాంటి వారు? అవసరాల కోసం, కడుపు నింపుకోవటం కోసం, డబ్బులు దండుకోవటం కోసం బోధలు చేస్తున్నారా? ప్రపంచానికి స్వస్థత లేదు, మనుషులకు స్వస్థతలు చేస్తామని కూర్చున్నారు మీరు. ప్రపంచ దేశాలు ప్రాణాపాయంలో ఉన్నాయి. నిన్న రాత్రికి 37,000 హయ్యెస్ట్, 22,000లో ఇంకా కిందే ఉంది ఇటలీ. నువ్వు 37,000 వెళ్ళిపోయావు. తప్పు ఎక్కువ చేశావు గనుక ఎక్కువ దెబ్బలు నీకు పడుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అందుకే చెప్పాను, ఎందుకర్రా అమెరికాకు వెళుతున్నారు? వద్దు 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 అని 20 ఏళ్లుగా మొరపెట్టుకుంటున్నాను. మీ పిల్లల్ని అక్కడ పంపకండి, మీ జీవితాలు అక్కడ సెటిల్ కాకండి. అది మృత్యువుక ద్వారం. కీర్తనల గ్రంథము 44:11 కీర్తనల గ్రంథము 44:11 భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మును అప్పగించి ఉన్నావు, అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టి ఉన్నావు తండ్రి అని దావీదు ఏడుస్తున్నాడు. ఇంకా అప్పుడు చెదరగొట్టలేదు, చెదరగొట్టబడతారు. దావీదు కీర్తన రాస్తున్నప్పటికి కాదు, ఇది తర్వాత కదా జరిగింది ఈ చెదరగొట్టడం అనేది. కీర్తన 106:26-27 వచనాలు మీకు తెలియాలని ఇన్ని రిఫరెన్సులు సిద్ధం చేశాను, మీరు నమ్మాలని. దేవుని వాక్యాన్ని కూడా మీరు నమ్మరా? ప్రపంచానికి ఈరోజు ఈ మహమ్మారి ఎందుకు వచ్చిందో తెలుసా? మన అంపనమ్మకాలు. దేవుడు శపించిన దేశానికి అండగా మనం నిలబడటం, దేవుని శపించిన దేశానికి పుణ్యక్షేత్రంగా నువ్వు అక్కడికి వెళ్ళటం, ఎంత పెద్ద చప్పు తప్పు చేస్తున్నారో దేవునికి భిన్నంగా. ఇట్టి కార్యములు చేయువారు మరణమునకు తగిన వారును నిజమును బాగుగా ఎరుగుయిండియు. ఆ తప్పు చేసేవారిని చూసి మీరు కూడా సమ్మతిస్తున్నారు. కీర్తన 106:26-27 అరణ్యములో కోలజేయుటకును అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. దేవుడు చెయ్యి ఎత్తాడట వాళ్ళని వేసేయటానికి. మీరేటర్రా వాళ్ళకి సపోర్టుగా మాట్లాడతారు? మీరేటర్రా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు? యూదుల్ని చేర్చే తండ్రి, తండ్రి యూదుల్ని కాపాడే తండ్రి. చిచి 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 చి ఎంత తప్పు చేస్తున్నారర్రా. బైబుల్ తెలియని అమాయకులారా, బైబిల్ చదవని అమాయకులారా, బైబిల్ అర్థం కాకపోతే మేము నేర్పిస్తామని. ఓన్లీ వన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ టు ఇంటిమేట్ యూ. ఈ మహాజ్ఞానాన్ని చెప్పగలిగే ఏకైక విశ్వవిద్యాలయం అది ఆంధ్ర ఇండియా దేశంలోని ఆంధ్ర రాష్ట్రంలో ఉందని మర్చిపోయావా? అందుకే దేవుడు దీన్ని ప్రారంభించాడు.
The Bible Open University is the brightest spot in the world. ఏమన్నాడండి? యిర్మీయా 9:16. యిర్మీయా 9:16. తామైనను తమ పితరులైనను ఎరిగని జనములలోనికి వారిని చెదరగొట్టుదును, ఇశ్రాయేలీయుల్ని వారిని నిర్మూలము చేయుటకు వారి వెంబడి ఖడ్గము పంపుదును. అంటే తరిమి 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 చంపుతాదట వీళ్ళని, యూదుల్ని తరిమి తరిమి చంపుతుంది యూదుల్ని. దేవుని శాపం ఇది. దేవుడు రాయించిన మాటలు నమ్మవా? దేవుడు మాట కూడా నమ్మవా? అంత పెద్దోడు అయిపోయావా నువ్వు? ఎవరు నా ఇశ్రాయేలు దేవుని కుమారుడని ఒప్పుకున్నాడో రాత్రంతయు వారి కొరకు చేతులు చాపుకొని నిలుచున్నానని మిమ్మల్ని ఆహ్వానించాడో. అలాట తండ్రిని మోసం చేశారు, మీరు దగా చేశారు, తండ్రిని విడిచిపెట్టారు, దుష్ట కోరికల్లోకి వెళ్లారు, ఆ కోరికలు తీర్చే వాటినే దేవుళ్ళుగా పూజించారు. యెహెజ్కేలు గ్రంథం 12:15. యెహెజ్కేలు గ్రంథము 12:15. నేను వారిని అన్యజనులలో చెదరగొట్టి ఆయా దేశములలో వారిని వెళ్ళగొట్టిన తరువాత నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. ఇంకా తెలుసుకోలేదళ్ళు. వాళ్ళు తెలుసుకుంటే ఈ కరోనా భూమిని వచ్చి భూమి మీదకి వచ్చేది కాదు, ఈ తెగులు దేవుడు పంపేవాడు కాదు, దేవుడు యుద్ధం ప్రపంచ మానవులతో చేసేవాడే కాదు. ఆలోచించండి ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథము 20:23-24 22:15 ఈ మూడు చదవండి. అన్యజనులలో వారిని చెదరగొట్టి సకల దేశములలోనికి వారిని వెళ్ళగొట్టునని ప్రమాణము చేసి తిని. దేవుడు ప్రమాణం చేసేసాడట బాబోయ్. ప్రమాణం చేసిన దేవుడు తన అప్రమాణంగా చేయగలడా దాన్ని? అందుకే యూదులు ప్రపంచ దేశాలకు చెదరగొట్టబడ్డారు. చివరిగా జకర్యా గ్రంథము 7:14. ఇశ్రాయేలీయుల మీదకి దేవుడు పంపించిన శాపాలు. వారెరుగని అన్యజనులలో నేను వారిని చెదరగొట్టెదను. జకర్యా 7:14. వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరును సంచరింపకుండా పాడుగును, ఇరాగున వారు మనోహరమైన తమ దేశమును నాశనము కలుగజేసి ఉన్నారు. యుద్ధభూమి, మరుభూమి, గాజా స్ట్రిప్, సిరియా, జర్దాన్, డెమాస్కస్, రక్తపాతం, మారణకాండ, శ్మశానం, చరిత్ర నిజాలివి. చరిత్ర నిజాలండి ఇవన్నీ. చరిత్రలో వాళ్ళండి ఎలాంటి పరిస్థితుల్లోనికి దిగజారిపోయారో ఒక విషయాన్ని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. జాగ్రత్తగా చూడాలి. ఈ చరిత్ర నెరవేరిందా లేదా క్రీస్తు తర్వాత? ఎందుకంటే యేసుప్రభుని చంపేశారండి వీళ్ళు. ప్రవక్తలు ఇలా మాట్లాడుతున్నారని ప్రవక్తల్లో చంపేశారండి. యేసుప్రభువును చంపేశారండి, అపొస్తలుల్ని చంపేశారండి. ఎవరు అనుకున్నారో
ఉగ్రవాదులు కాదు, ఇష్మాయేలీలు కాదు, యూదులు. యేసుప్రభు యెరూషలేము వెళ్తున్నాడు. మత్తయి సువార్త 23:37 యెరూషలేము వెళ్తున్నాడు. ఆ యెరూషలేమును చూసి, ఆ బౌండరీస్ దగ్గరికి వచ్చి యెరూషలేమును చూసి ఆయన ఏమంటున్నాడో యేసుక్రీస్తు కృత నిబంధన గ్రంథం మత్తయి సువార్త 23:37 యెరూషలేమా యెరూషలేము అంటే యెరూషలేములో ఉన్న యూదుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు, నీకు మేలు చేయాలని మంచి మాటలు చెప్పమని నా పిల్లలను నీ దగ్గరకు, మీ యూదుడైన మీ దగ్గరకు పంపితే వారిని రాళ్లతో కొట్టి చంపువారులారా. కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనును, గ్రద్ద ఎత్తుకుని పోకుండా తన పిల్లలను రెక్కల కింద, కోడి తన పిల్లల్ని ఎలా భద్రపరుచుకుంటాదో విరోధికి శత్రువుకి దొరకకుండా. అలాగే నేనును తండ్రి అయిన దేవుణ్ణైన నేను నీ పిల్లలను ఎన్నో మార్లు యూదులను చేర్చుకోవాలని అనుకుంటుని గాని మీరు వల్లకపోతిరి, మీరు ఇష్టపడలేదు. ఆ నువ్వు మాకిచ్చేది ఏంటని తిరుగుబాటు చేశారు. ఇది యేసు అన్నమాట, పరలోకపు తండ్రి చెప్పమన్నమాట. చూసారా, వెరీ గుడ్. క్రీస్తుశకం 66లో యూదాజాతి తిరుగుబాటు కారణంగా వీళ్ళు ఎక్కడుంటే అక్కడ తిరుగుబడతారండి. తిరుగుబాటు, యేసుని చంపేశారు కదండి, యేసుని చంపేశారు. బరబ్బా కావాలన్నారు. వాళ్ళ నీచ నికృష్టమైన గుణం, వాళ్ళ పిల్లలను మానభంగం చేసి, వాళ్ళ స్త్రీలను మానభంగం చేసి, వాడ సొత్తులు ఎత్తుకుపోయే బందిపోటు దొంగ బరబ్బా కావాలన్నారు. మాకితను సిలువేయండి, ఇతనిని సిలువ వేయండి. దేవుని పిల్లలారా, భద్రముగా రహస్యంగా దాచివేసిన ఈ మహాజ్ఞానాన్ని ప్రపంచ ప్రజలకు తెలియచేయటానికి ప్రతి ఇంటిలో కూడుకున్న క్రైస్తవేతర కుటుంబాలు, ఒకనాటి ఇశ్రాయేలీయుల చరిత్ర ఎంత దారుణంగా ముగిసిందో చెప్పమని దేవుడు ఈ తెగులును ప్రపంచం మీదకి పంపాడు. కంటిన్యూషన్ రాత్రికి చెబుతాను. గాడ్ బ్లెస్ యు మై చిల్డ్రన్. దేవుని పిల్లలారా, దేవునికే పుట్టిన వారులారా, మీకు ఒక నిజం తెలియాలి. అది దాని మీద ఒక టైటిల్ నేను రాశాను. ఆ టైటిల్ అమెరికా మొదటి నుంచి కూడా ఇస్రాయేలీలకు పరిరక్షణగా ఉంటుంది. అంతటితో ఆగకుండా క్రైస్తవ దేశాలన్నింటినీ కలుపుకొని, ఇంగ్లండ్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, జర్మనీ కానివ్వండి, కొన్ని అగ్రరాజ్యాల పొత్తుతో ఇస్రాయేలీలను పరిరక్షణ చేస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇది ఈ పరిరక్షణ, అమెరికా ఈ పరిరక్షణ ప్రపంచానికే పెనుముప్పుగా మారుతుంది అన్న ఈ మాట 16 సంవత్సరాల క్రితం నా మాటలలో, నా ప్రసంగాలలో చెబుతూ జనానికి పుస్తకాన్ని కూడా, గ్రంథాన్ని కూడా రచించాను. అదే సింహగర్జన. అంటే ఇశ్రాయేలీలకు పరిరక్షణ ఇవ్వటం,
వాళ్ళు దేవుని పిల్లలు కదా వాళ్ళు, అది ఎలా తప్పవుతుంది అని ఒకవేళ ఎవరైనా అనుమానాలతో ఉంటే, అనుమానంతో ఉంటారు, ఎందుకంటే ప్రతి దేశం నుండి ఇజ్రాయెల్ చూడడానికి, పుణ్యస్థలంగా దర్శించటానికి క్రైస్తవులను పేరు పెట్టుకున్న వాళ్ళంతా వెళ్తారు. దీనికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి. అది ఎంతవరకు న్యాయంగా ఉంది అనేది ఈ ఎపిసోడ్స్ అన్ని విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. దేవుని పిల్లలారా, ఈ కరోనా వైరస్ సుగ్గిన తరువాత ఇజ్రాయెల్లోని ఒక మంత్రివర్యుడు ఏమంటున్నాడో ఒకసారి మనం ఈ క్లిప్ చూడాలి, మీరు చూడాలి. ఇజ్రాయెల్ దేశంలోని ఇజ్రాయేలీలు, వాళ్ళ పేరు ఇప్పుడు యూదులు. ఇజ్రాయేలీలు అంటే 12 గోత్రాలు కలిపిన వారు ఇజ్రాయేలీలు. 12 గోత్రాలు. దావీదు 40 ఏళ్ల పాలించి, తదుపరి సొలొమోను 40 ఏళ్లు పాలించి, వీరిద్దరి కంటే ముందు సౌలు 40 ఏళ్లు పరిపాలిస్తాడు. సౌలు 40 ఏళ్లు 12 గోత్రాలని పాలిస్తాడు. తదుపరి దావీదు పాలిస్తాడు. తదుపరి దావీదు కుమారుడైన సొలొమోను, సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడైన రెహబాము పాలిస్తాడు. అప్పుడు ఇశ్రాయేలీలు 10 గోత్రాల వారు విడిపోతారు యూదులు బెన్యామీనీయుల నుండి. బెన్యామీనీయులను మళ్ళా పిలువబడక బెన్యామీనీయులు యూదులు కలిసి యూదా కిందే లెక్క, యూదులు కిందే లెక్క. ఆ యూదులు పాలనలో ఇప్పుడు పాలస్తీనా దేశం. ఒకప్పుడు పాలస్తీనా దేశం లెబనాన్, తర్వాత లిబియా, తర్వాత జోర్దాన్ పారివాహిక ప్రాంతాలు, తర్వాత డెమాస్కస్, గాజా ట్రిప్, సిరియా, ఈ భూభాగం అంతా కలుపుకుంటే ఇంచుమించు సుమారుగా సువిశాలమైన మధ్యధరా సముద్రానికి తూర్పున ఉన్న అధిక సారవంతమైన నేలను దేవుడు ఇశ్రాయేలీయుల పితరులలో ప్రథముడు అబ్రహాము గారికి ఇచ్చిన మాట. చివరికి వీళ్ళు 40 సంవత్సరాలు అరణ్యం గుండా ఈజిప్టు నుంచి దేవుడు వాగ్దానం చేసిన పాలుతీనుల దేశం పాలస్తీనా అక్కడికి రావటానికి 40 ఏళ్లు పట్టింది. చివరిగా ఎంట్రీ, పాలస్తీనా ఎంట్రీ అవలేని వ్యక్తి మోషే గారు, వారి నాయకత్వంలోనే వచ్చారు. మోషే మరణించిన తరువాత యెహోషువకు నాయకత్వం అప్పగించబడిన తరువాత యెహోషువ పాలస్తీనా దేశానికి తీసుకొచ్చి ఆ భూభాగం అంతటిని 12 గోత్రాల వారికి పంచిస్తాడు. దేవుని పిల్లలారా, అలాంటి సువిశాలమైనటువంటి పాలస్తీనా దేశం ఇష్మాయిలు సంతానం, అన్యజనుల సంతానాలు ఆక్రమించుకున్నాయి. అలా ఆక్రమించుకొని వాళ్ళ వాళ్ళ రాజ్యాల స్థాపన జరిగించుకుంటూ ఇశ్రాయేలీలకి సుమారు విశాఖపట్టణం అంతా ఒక చిన్న భూభాగాన్ని విడిచిపెట్టారు. అంటే దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా అని, క్రియేటర్ని నమ్మిన వీళ్ళు ఎందుకు అలా తగ్గిపోయారు అని కానీ, భూభాగాలు ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి ఇతరులు ఎలా ఆక్రమించుకున్నారు, స్వాధీనపరుచుకున్నారు అనే దానికి చాలా పెద్ద హిస్టరీ యూదుల గురించిన చరిత్ర మనం చదవాలి తప్పదు. బైబిల్లో ఉందండి. క్రీస్తు పూర్వం నుంచి కూడా, క్రీస్తు పూర్వం 1000 ఏళ్లలో దావీదు పాలన కాలం, ఆ తర్వాత సొలొమోను పాలన కాలం, ఆ తర్వాత దానికి ముందు సౌలు పాలన, తరువాత ఇశ్రాయేలు 10 గోత్రాలు అష్యూరియన్స్ వచ్చి వీళ్ళని తీసుకుని వెళ్ళిపోతారు. 10 గోత్రాల వారిని యుద్ధానికి వచ్చి వాళ్ళని చెరబట్టి తీసుకుపోతారు. ఈ 10 గోత్రాలు ఇశ్రాయేలీలు వాళ్లతో కలిసిపోయి మిక్స్ అయిపోతారు. వాళ్ళు మిక్స్డ్ బ్రీడ్, ఇండియను. ఇంగ్లీషు వాళ్ళు పరిపాలించినప్పుడు
ఒక ఆంగ్లికన్ మ్యాన్ ఒక ఇండియన్ స్త్రీని పెళ్లి చేసుకుంటే ఆంగ్లో ఇండియన్ అని ఎలాగా పేరు పెట్టారు. అష్యూరియన్స్ చెరలో అష్యూరియన్స్ వారికి లోబడి వీళ్ళందరినీ ఈ పది గోత్రాల వాళ్ళని తీసుకువెళ్ళిపోతాడు. వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఇక మిగిలింది యూదులు. సుమారు 20-21 రోజులు పరిపాలించిన తర్వాత బబులోను దండయాత్ర జరుగుతుంది. బ్యాబిలోనియన్స్ ప్రపంచాన్ని పాలించిన వాళ్ళు, వాళ్ళు వచ్చి యూదులను తీసుకుపోతారు, బానిసలుగా తీసుకుపోతారు. అందులో వెళ్ళిపోయిన వాళ్ళల్లే ప్రవక్తలందరూ చిన్న 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 ప్రవక్తలు పెద్ద ప్రవక్తలందరూ ఉంటారు, వస్తారు వాళ్ళొచ్చి. ప్రిలారా అలా వెళ్ళిపోయినటువంటి యూదులు బ్యాబిలోనియన్స్ కింద బ్రతికి తరువాత బాబిలోనియన్స్ సామ్రాజ్యం కూలిపోయి మాదీయ పారసికులు పాలనొస్తుంది చరిత్రలో. మాదీయ పారసికుల పాలన తర్వాత ద గ్రేట్ అలెగ్జాండర్ గ్రీకులు పాలిస్తారు, మూడో మహాసామ్రాజ్యం. ఇక నాలుగవ మహాసామ్రాజ్యం రోమన్ ఎంపైరిజం. ఆ కాలంలోనే యేసు పుడతాడు. అప్పటికి ఉన్నవాళ్ళు యూదులు మాత్రమే. ఇకపోతే ఇశ్రాయేలు గురించి దేవుని మాటలు మనం చూస్తే, వీళ్ళ గురించి దినమంతయు నా చేతులు చాపుకుంటున్నాను అంటాడు దేవుడు. 430 ఏళ్ళు వాళ్ళు ఈజిప్టు బానిసలుగా బ్రతుకుతారు ఇశ్రాయేలు అందరూ. 430 ఏళ్ళు వాళ్ళు కన్నీరు కారుస్తూ దేవుణ్ణి అడుగుతారు. యాకోబు కుమారుడైన యోసేపు చిన్నతనంలో అన్నలు అతనిని అమ్మేస్తారు. అలా ఈజిప్ట్కి వచ్చేస్తాడు చిన్నతనంలోనే. ఆ ఈజిప్ట్లో ఫరో తర్వాత రెండవ స్థానాన్ని యోసేపు దక్కించుకుంటాడు. కరువు కాలం రావటం 7 సంవత్సరాలు ఆహారం ఉండదనే సంగతి దేవుడికి తెలుసు కనుక యాకోబు తన కొడుకులందరినీ తీసుకొని ఈజిప్ట్కి వస్తాడు. అలా వచ్చిన తర్వాత 430 ఏళ్ళు ఈజిప్ట్లో ఉంటారు వాళ్ళు. ఇట్స్ ఒరిజినల్ హిస్టరీ. దీనికి అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్ని బేసిస్ ఉన్నాయి మీకు. అలా వచ్చి 12 గోత్రాలు పాలస్తీనాన్ని ఆక్రమించడం, పంచడం యెహోషువ నాయకత్వంలో. ఈ 12 గోత్రాల వారు రాజ్యపాలన జరుగుతుంది వీళ్ళందరికీ. అదే న్యాయాధిపతుల కాలం, రాజుల కాలం. రాజుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథాల్లో రాయబడిన హిస్టరీ అదంతా. మొదటి నుంచి ఇశ్రాయేలు తిరుగుబాటుదారులు. ఎందుకంటే అరణ్యంలో మోషేని ఎంత హింస పెట్టారో, దేవుడికి ఎంత కోపం వచ్చిందంటే అందరూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీల మీద అరణ్యంలో వీళ్ళందరినీ అరణ్యంలో చంపేస్తానంటాడు దేవుడు. అప్పుడు మోషే, నువ్వు నీ దగ్గర ఉన్న జీవగ్రంథంలో నా పేరు తీసే తండ్రి అంటాడు. వాళ్ళు కాకపోతే నన్ను చంపే అంటాడు, లేకపోతే నా పేరు తీసే అంటాడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని, ఇశ్రాయేలే తన ఇల్లనుకున్న దేవుడు వాళ్ళని ఎంత ప్రేమించాడో, 40 ఏళ్లలో వాళ్ళ బట్టలు మాయలేదు, వాళ్ళ చెప్పులు అరగలేదు పలస్తీన చేరినంత వరకు. ఇప్పుడున్నది మనకి అలా పంచిచ్చిన భూభాగాన్ని, ప్రక్కనున్న దేశాలని దండయాత్రలు చేసి ఎక్కువగా ఇస్లాం వాళ్ళు ఆ ప్రదేశాలన్నీ ఆక్రమించుకున్నారు. వాళ్ళెవరూ కాదు, అబ్రహాముకి హాగరు వలన పుట్టిన సంతానం. తండ్రి ఒక్కడే. ఇస్రాయేలీలకి ఇష్మాయేలీలకి తండ్రి ఒక్కడే అబ్రహాము. అతని భార్య షారాయికి పుట్టిన వారు షారాయి వలన వచ్చిన వాళ్లే ఇస్రాయేలీలుగా ఉంటారు.
హాగర్ నుండి వచ్చిన వాళ్ళు ఇష్మాయేలీలుగా ఉంటారు. ఇద్దరు దాయాదులు, అన్నదమ్ములు, ఒక తండ్రి పిల్లలు. ఈ భూ వివాదాలు ప్రారంభించి జ్యేష్ఠ కుమారుడు ఇష్మాయేలు గనుక మా తండ్రికి దేవుడు వాగ్దానం చేసిన ఈ భూమి మాకు హక్కుంది అని పోరాటాలు ప్రారంభించి పాలస్తీనా దేశంలో ఎక్కువ భాగము వీళ్ళు ఆక్రమించుకున్నారు. అంటే వాళ్ళు సాధించుకున్నారు. ఈరోజు ఇజ్రాయెల్ అనే చిన్న దేశం మధ్యధరా సముద్రానికి తూర్పున చాలా కొద్ది మందిగా చిన్న దేశంగా ఉంది. ముఖ్యంగా వీళ్ళు మూఢనమ్మకాలలో ఉన్నవారు. బాగా వినాలి, ఇజ్రాయేలీలు యూదులు మూఢనమ్మకాలు. ఓకే, ఈ క్లిప్ చూద్దాం ఇప్పుడు మనం. వాళ్ళ మూఢనమ్మకం 2020 నాటికి కూడా ఎంత పతాక స్థాయికి చేరిందో ఒక్కసారి మీరు చూడండి. నెతన్యా, ఇతను ఇజ్రాయేలు ప్రధాని. We survived Pharaoh. Netanyahu says Israel will defeat coronavirus with God's help. దేవుని సహాయంతో ఒకనాడు మేము 437 ఫరో కింద బానిసలుగా ఉన్నాము. మా బానిసరికపు పరిస్థితి నుండి దేవుడు మమ్మల్ని కాపాడడానికి మోషే అనే నాయకుడిని పుట్టించి ఫరోని చంపేశాడు దేవుడు. అలా మేము కాపాడబడ్డాం. వీళ్ళు కాపాడబడ్డాం అంటున్నారే కానీ దేవుని వలన కాపాడబడ్డాం, మా దేవుడు కాపాడాడు మమ్మల్ని అంటున్నారు కానీ ఆ నమ్మకంతో ఇప్పుడు ఏమో మాట్లాడుతున్నాడు. ఇది రీసెంట్, లాస్ట్ వీక్ న్యూస్ ఇది. ఇప్పుడు ఏమంటున్నాడు నతన్య? వి సర్వైవ్డ్ ఫారో. మేము ఫరో నుండి కాపాడబడ్డాం దేవుని వలన. Netanyahu says Israel will defeat coronavirus with God's help. దేవుని సహాయంతో ఇశ్రాయేలీయులమైన మేము కరోనాను కూడా జయిస్తాం. దేవుడంటే వీళ్ళకి నమ్మకం ఉందా? నెక్స్ట్ క్లిప్ చూడండి. ఇతను ఒక దేశ ప్రధానిగా అన్న మాటలు అవి. ఒక మత గురువు ఏమంటున్నాడు చూడండి. దేశ ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి యాకోలిజ్మన్ అనేటువంటి వ్యక్తి తన దేశ ప్రజల కోసం ఈ మాట చెప్పాడు. COVID-19 పోవాలి అంటే మెసయ్య రావాలి, మెసయ్య వస్తున్నాడు, అది కూడా ఈ నెలలోనే వస్తున్నాడు అని. ఏమండి, పిడి సుందర్రావు గారు సవాలు విసురుతున్నాను. ఈ నెలలో మెసయ్య రాడు. ఇజ్రాయెల్ హెల్త్ మినిస్టర్, క్యూర్ ఫర్ COVID-19, ద మెస్సియా. మెస్సియా వస్తాడు కరోనాని తీసేస్తాడు, విజయం ఇచ్చేస్తాడు మాకు. ఇజ్రాయేలీలు మేము, దేవుని పిల్లలం మేము. మేమంటే ప్రాణం ఆయనకి, దేవునికి. ఇక్కడ ఒక మాట చెప్పమంటారా? కాస్త ఆయన దేవుడు ఇష్మాయేలీలను ప్రేమిస్తాడు కానీ యూదులను ప్రేమించడు. ఇది క్రైస్తవులు, ప్రపంచ క్రైస్తవులకు తెలియని ఒక రహస్యం. రహస్యం అంటే వ్రాయబడినదే కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదు. చదువుకున్నారే కానీ బైబిల్ని, బైబిల్లో ఉన్న పరిజ్ఞానం వాళ్ళకి అర్థం కాలేదండి. అందుకే ఈ ఎపిసోడ్స్ అన్నింటినీ మిమ్మల్ని చూడమంటున్నాను. ఇప్పుడు ఏమని చెప్పుకున్నాడు తను? ఏమని చెప్తున్నాడు వాయిస్ ఏమని చెప్తున్నాడు? దేశ ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి యాకోలిజ్మన్ అనేటువంటి వ్యక్తి తన దేశ ప్రజల కోసం ఈ మాట చెప్పాడు. COVID-19 పోవాలి అంటే మెసయ్య రావాలి, మెసయ్య వస్తున్నాడు, అది కూడా ఈ నెలలోనే వస్తున్నాడు. స్టాప్ ఇట్, చూడండి ముఖాన్ని. ఇతను ఇజ్రాయేలీ హెల్త్ మినిస్టర్. మెస్సియా ఈ నెల అంటే 2020 ఏప్రిల్
ఇంకెన్ని రోజులుంది? ఇంకో 2 వీక్స్ ఉంది. మెస్సియా వస్తున్నాడు, వస్తాడు, కరోనా తీసేస్తాడు. ప్రధాని ఏమన్నాడు? దేవుడు ఆ రోజు ఫరోని చంపి మమ్మల్ని కాపాడాడు, ఈరోజు కరోనా మీపై విజయాన్ని ఇస్తాడు మాకు. ఆనాడు అది దేవుడు చేసిన పని. ఇస్రాయేలు యుద్ధాలు ఏం చేయలేదు అక్కడ ఫరోతో. నెతనియా చెప్పిన మాటలు బైబిల్లో ఉన్న వాస్తవం కాదని నేను అంటం లేదు. We survived Pharaoh. Netanyahu says Israel will defeat coronavirus with God's help. ప్రధానిగా జనరల్ నాలెడ్జ్ ఉన్నవానిగా మాట్లాడాడండి. ఓకే ఓకే. ఇప్పుడు ఈ ఫైనాన్స్ మినిస్టర్ అన్న దాని గురించి మనం బాగా తీవ్రంగా ఆలోచిద్దాం. ఇతను ఏమంటున్నాడు? ఏప్రిల్ నెల ఇంకొక 14 ఇంకొక 2 వీక్స్ లోగా ఈ నెల 2 వీక్స్ లోగా 2020 ఏప్రిల్ మెస్సియా వస్తున్నాడు, వచ్చేస్తున్నాడు అని చెప్పాడు. ఒక ఇండియన్ సిటిజన్, ఒక ఇండియన్ సిటిజన్ గా భారతదేశంలో పుట్టాను, ఒక బైబుల్ పండితునిగా, ప్రపంచ బైబుల్ పండితులందరికంటే బాగా వినాలి మీరు, ప్రపంచ క్రైస్తవ పండితులు అందరికంటే క్రీస్తు శకం 1600 నుంచి 2020 వరకు ఈ మాటలు చెప్పేవాడు లేక ఇలాంటి కారుకోటలు ఒక యూదుడుగా, ఒక హెల్త్ మినిస్టర్గా ఒక తప్పుడు మాట ప్రయోగించాడు. మెస్సియా ఏప్రిల్ 2020 వస్తాడని బైబిల్లో ఎవడైనా ప్రపంచంలో చూపించగలడా? ఎనీబడీ ఇన్ ద వరల్డ్? ఈ యూదులలో ఎన్నో పుకార్లండి, మీరు నమ్మరు. అంతకుముందు ఒకడు యూదుడు డేవిడ్ వాడే అన్నాడు, ఒక ఆస్ట్రాయిడ్ వచ్చేస్తుంది, నిగురు గ్రహం ఒకటి వచ్చేస్తుంది, భూమి అంతమైపోతుంది, మనం ఎవరం బ్రతకం, ఇంకా మనం ఎవరం బ్రతకం. డేట్స్ డిక్లేర్ చేసేసాడు 3 రోజులు, సెప్టెంబర్ అనుకుంటాను అది. ఆ గ్రహం వచ్చి గుద్దేస్తుంది భూమిని, భూమి మీద సర్వ సకల కోటి జీవరాశులు చచ్చిపోతారు, మండిపోతుంది, నాశనం అయిపోతుంది. నేను ఒక ఛాలెంజ్ వేశానండి మీలో చాలా మందికి, ఎక్కువగా నా పిల్లలందరికీ తెలుసండి. చూడండి ఒకసారి, ఇతను కూడా ఇతను కూడా యూదుడే. ఇలాంటి దుర్వార్తలు, పనికిరాని వార్తలు, ప్రపంచాన్ని భయపెట్టే వార్తలు, వాళ్ళు మరి నోటికి అద్దు ఆపు లేదు. ఎందుకంటే బైబిల్పై సరైన అవగాహన యూదులకు లేదు. చూడండి ఆ న్యూస్లో మధ్యలో ఏమనుందో, న్యూస్ చదువుతాడు. సాక్షి 30 ఆగస్టు 2017, వచ్చే నెలలో భూమి అంతం. సాక్షి ప్రత్యేకం, భూమి అంతానికి సమయం ఆసన్నమైంది, మరో 24 రోజులు గడువు మాత్రమే మిగిలి ఉంది. మీ ఆఖరి కోరికలు తీర్చేసుకోండి, మరణించాక మీ వెంటరాని వాటి కోసం పాకులాడకండి అంటూ కాన్స్పిరిస్ట్ థియరిస్ట్ డేవిడ్ మీడ్ పేర్కొన్నారు. ఏమని ఛాలెంజ్ వేశానో చదవండి. ఛాలెంజ్ ఇట్స్ వర్త్ 10 crores, వాట్స్ యువర్ వర్త్? నువ్వన్నది జరుగుతాదని నువ్వు నిరూపించగలవా? నీ ప్రాపర్టీ అంతా పెడతావా పోటీ మనిద్దరికి? బ్రతికుంటావని ఏ ఉపగ్రహం వచ్చి భూమిని గుద్దదో ఎవరికి తెలియదు? ఇది సైన్స్ శాస్త్రవేత్తలకు తెలుసా? అసలు శాస్త్రవేత్తలు 20 ఏళ్ల క్రిందే నా ఎడంకాల కింద పెట్టుకున్నానన్న నిజం తెలుసు మీకు. అరౌండ్ వరల్డ్ సైంటిస్టులనే ఇప్పుడు వీడొచ్చాడు. యూదులు ఎలాంటి వాళ్ళు తెలిసాడు? యేసుక్రీస్తు అడిగేవారు, మాకు సూచక్రియలు చూపించండి అని అనేవాళ్ళు వీళ్ళు, యేసు ప్రభువుని కూడా. మాకు సూచక్రియలు చూపించండి. గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుచున్నారు, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు.
ఏటి ఒక నివురు అనే ఒక గ్రహం రావటం అది భూమిని గుద్దేయటం మీరు కంప్లీట్ చేసేసుకోండి. తేదీలు ఏ తేదీ చెప్పాడు? ఎర్త్ డిస్ట్రాయ్ ఆన్ సెప్టెంబర్ 20, 21, 22, 23 ఈ నాలుగు రోజుల్లో 2017లో భూమి అంతమైపోతుంది అని ఒక పిక్చర్ అది చేసేసి మానవ ప్రపంచాన్ని భయపెట్టాడు. అమెరికాలో ఉండి అమెరికా సిటిజన్ ఇప్పుడు ఈయన అంటే అమెరికా వాళ్ళు ఎలాంటి అబద్ధాలు నమ్ముతున్నారు. 35,000 డెత్స్ అమెరికాకి. ప్రపంచంలో ఎవరైనా ఎనీ సైంటిస్ట్ ఎనీ హిస్టోరియన్ ఎనీ అదే ఛాలెంజ్ నీకేం తెలుసని మాట్లాడుతున్నావు. 2017 పోయింది, 2018 పోయింది, 2019 పోయింది, 2020 సెప్టెంబర్కి వచ్చేసాం, సారీ ఏప్రిల్కి వచ్చేసాం. నేనేమిస్తానో తెలుసండి? ఇట్స్ వర్త్ 10 crores. మరిద్దరి మధ్య లెటర్ పంపిన సమాధానం లేదండి. భయం, ఒక్కొక్కడికి భయం. వీడు యూదుడే. ఇప్పుడు ఇతడు ఇస్రాయేల్ దేశానికి ఆ ఫైనాన్స్ మినిస్టర్ ఒక సవాలు విసురుతున్నాను, హెల్త్ మినిస్టర్కి ఒక సవాలు విసురుతున్నాను. రాదు అని నేను అంటున్నాను. ప్రపంచ ప్రజలు బ్రతికి బట్ట కట్టి హ్యాపీగా బ్రతుకుతారు. 1,000 కోట్లు ఇవ్వగలవా నాకు? 1,000 crores గెలిచిన డబ్బు ఇది. నేను గెలిచి సంపాదించిన డబ్బు, నేను అడుక్కుని సంపాదించిన డబ్బు కాదు. మెస్సీయ రాడు, సిద్ధమా? నా పిల్లలందరూ ఇజ్రాయెల్ దేశానికి పంపించండి. మే ట్విట్టర్లో మెసేజ్ నెతన్యాకు పంపండి, ఈ హెల్త్ మినిస్టర్కి పంపండి. ఏంటండి వీళ్ళకి తెలుసు? మా వెనక అమెరికా ఉందనుకుంటున్నారు, మా వెనక గ్రేట్ బ్రిటన్ ఉందనుకుంటున్నారు, మా వెనక క్రైస్తవ దేశాలు ఉన్నాయనుకుంటున్నారు. ప్రపంచ క్రైస్తవ దేశాలను హెచ్చరిస్తున్నాను, ఇస్రాయేలీలో వెంట ఉండటమే మీరు చేసే అతిపెద్ద తప్పు. ఏమంటే ఇది ఆర్డినరీ ఛాలెంజ్? ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ ఛాలెంజ్. ఒక్కడు నిలబడగలడా? ఒక్కడు. ఈ నెలలో మెస్సీ వస్తాడని ఎనీ జ్యూ, ఎనీ అమెరికన్, ఎనీ బడి ఇన్ ది వరల్డ్, ఎవరైనా ఎవరినైనా క్రిస్టియన్ కంట్రీలో నుంచి ఎవడైనా నిలబడగలడా? ఈ నెలలో ఏప్రిల్లో మెస్సీ వస్తాడని? రాడు. పీడి సుందర్రావు చెప్తున్నాడు రాడు. మీలాంటి చౌకబారి ఛాలెంజర్లను ఎందరినో వెనక్కి తిప్పి పంపాను. తప్పు చేయకండి. నేను చెప్పింది బైబిల్ బట్టి. నా దగ్గర ఉన్నది రెండంచుల వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటే పదునైన అస్త్రం. 66 పుస్తకాల పుస్తకం, ఇట్స్ ఎ గ్రేట్ బైబిల్. నా బైబిల్ నిజం, నా తండ్రి మాటలు నిజం, అన్నీ నా తండ్రి వ్రాయించాడు. ఏ తరంలో ఏమి జరుగుతుందో అన్నీ వ్రాయించాడు నా తండ్రి. నా తండ్రి పక్షాన నిలబడే 760 కోట్ల మందికి ఒకే దేవుని పక్షాన నిలబడిన 760 కోట్ల మంది మీరు దేవుని పక్కన లేరని నాకు తెలుసు. నేను నా పిల్లలు నిలబడ్డాం దేవుని పక్షాన యుద్ధం చేయటానికి. ఏప్రిల్లో మెస్సీ వస్తాడని ఎవరు చెప్పారు నీకు? ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి పరలోకముందున్న తండ్రి మాత్రమే తెలుసుకుంటాడు. నాకు కూడా తెలియదన్న యేసు కంటే గొప్పవాడా ఈ ఫైనాన్స్ మినిస్టర్, ఈ హెల్త్ మినిస్టరు, ఆ డేవిడ్ అన్నవాడు, ఆ గ్రహ ఉపగ్రహం వచ్చి గుర్తిస్తుంది అన్నవాడు. దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకున్నవాళ్లే దేవుడు చెప్పని మాటలు ప్రమాదం ప్రపంచాన్ని భయాభ్రాంతుల్లోకి ముంచుతున్నారు ఇలాంటి ప్రకటనలన్నీ చేసి. వీడు ఇలా చేస్తున్నారా? ఉగ్రవాదులు సిరియా దేశాన్ని ఇస్లామిక్ స్టేట్గా ప్రకటించారు వాళ్ళు.
వాళ్ళేమంటున్నారో తెలుసా? తెలుగు తక్కువగా 1990లో యుద్ధానికి కాళ్ళదువ్వాడు సదాం హుస్సేన్ గల్ఫ్ వార్. జిహాద్ అనే పదాన్ని తెచ్చుకున్నాడు. మెస్సియా వస్తాడు, ఇస్లామిక్ కంట్రీ ఇస్లామిక్ వరల్డ్ అయిపోద్ది ఇదంతా. వాళ్ళు కూడా అదే మాట, అబ్రహాముకి శారా వలన పుట్టిన వాళ్ళు అదే మాటలు మాట్లాడుతున్నారు, అబ్రహాముకి హాగర్ వలన పుట్టిన వాళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు. అసలు చరిత్ర తెలిసే వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి తండ్రి అందరికీ ఒక్కడే. అబ్రహాము తండ్రి మన తండ్రి. వాళ్ళు ఏ తండ్రి అబ్రహాము గర్భాన జన్మించారో వీళ్ళందరూ అబ్రహాములో నుంచి వెళ్ళిన శుక్రకణాలే హాగర్కి ఇష్మాయిలీలుగా వచ్చేశారు సంతతి. అబ్రహాము నుండి శుక్రకణాలుగా దేవుని మాటను బట్టి షారాయిలోకి వెళ్ళాయే వాళ్ళ ఇస్రాయేలీలు. ఒకే తండ్రి శుక్రకణాలను పంచుకొని ఇద్దరు తల్లుల ద్వారా ప్రపంచంలో జనాంగాలుగా ఏర్పడితే ఇస్రాయేలీలు కుంచుకుపోతున్నారు. యూదులు చిన్నవాళ్ళు తక్కువైపోయింది, హరించుకుపోయారు, ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. ఇస్మాయేలీలు ప్రపంచంలో ద సెకండ్ జనరేషన్, హయ్యెస్ట్ సెకండ్ జనరేషన్ ఉంది వరల్డ్ వాళ్ళే. క్రైస్తవులారా, బైబిల్ చదువుతున్నారు, ప్రపంచ దేశాల్లో ఉన్న చర్చెస్ ఉన్నాయి, పాస్టర్స్ ఉన్నారు, బిషప్లు ఉన్నారు, ఆర్చ్ బిషప్లు ఉన్నారు, కార్డినల్స్ ఉన్నారు, పోపు ఉన్నాడు. ఏమి చెబుతున్నారు సమాజానికి? మీ చేతిలో బైబిల్ ఉంటుంది, మీ గదుల నిండా బైబిళ్ళు ఉంటాయి, బైబిల్ ఎప్పుడు చదవరా మీరు? మెస్సియా వచ్చాడు రాలేదో తెలియని నిద్ర మత్తులుగా ఉన్న ఈ సమాజానికి మేలుకొల్పడానికే పిడి సుందరరావు జననం భారతదేశంలో జరిగింది. ఆలోచించండి, నేను కాకమ్మ మాటలు మాట్లాడటం లేదు. ఏప్రిల్లో మెస్సీ రాడు అన్నానే ఇంకొక రెండు వారాల్లో. ఒకవేళ వస్తే కరోనాను జయించడం కాదు, నన్ను చంపేయండి ముందు. మా దేవుడు చెప్పాడు వస్తాడని, నువ్వెందుకు రా అబద్ధం చెప్పావు, మమ్మల్ని సవాలు విసిరావు మా మీదకని వచ్చి నా పీకి కోసేయి. బైబిల్లో దేవుడు మార్కు సువార్త 13:32 మార్కు సువార్త 13:32 ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైన పరలోకమందున్న కోటాను కోట్ల దేవదూతలైనను కుమారుడైనను ఎరుగరు. కడకు క్రీస్తు కూడా తెలియదు, ఆయనకు కూడా తెలీదు. హెల్త్ మినిస్టర్కి తెలిసిపోయిందా మెస్సీ వచ్చేస్తాడని? ఉత్తరం వచ్చింది ఆయనకి? లేకపోతే మన భక్తులకు దేవుడు కనబడి దర్శనమిచ్చే దర్శనంలో ఏమైనా చెప్పాడా? లేక కళలు వచ్చేసి కళల్లో ఏమైనా ఈయనకి ప్రకటన చేశాడా? ఏమండి మోసపోతున్నారండి, జ్యూస్ను చూసి మోసపోతున్నారు, యూదులను చూసి మోసపోతున్నారు. నేను యూదులను కాపాడుతానని అమెరికా నిలబడబట్టే 35,000 చూడండి ఎంతమంది చనిపోయారో ఆ లిస్ట్. క్రిస్టియన్ కంట్రీస్లో ఎందుకు ఇంత ఘోరం జరుగుతుంది? లేని దాన్ని చెబుతున్నారు, లేని వాటిని నమ్ముతున్నారు. దేవుడు ముసుగులు అన్ని అనర్థాలే. అమెరికా 37,175 మరణాలు, హయ్యెస్ట్ ర్యాంకులో ఉందని అమెరికా ఈరోజు. ఎందుకో తెలుసా? ఇస్రాయేలీల పరిరక్షణ. టైటిల్ ఏంటండి? ఇస్రాయేలీల పరిరక్షణ అమెరికాకు మిప్ప, నేటి భూమండలానికే పెనుముప్ప. 16 సంవత్సరాల క్రితం అమెరికాకు వ్రాసిన లెటర్ అండి ఇది, పాఠ్యం పాఠ్యాంశం. కరోనా వచ్చింది, కరోనా వచ్చింది, అమెరికా గాడ్ బ్లెస్డ్ అమెరికా అని చెప్పుకుంటున్న అమెరికాలో 37,000 నిన్న రాత్రికండి అది. ఏ దేశంలో ఎన్ని కరోనా మరణాలు? అమెరికా 37,175 మరణాలు, స్పెయిన్ 20,002 మరణాలు, ఇటలీ పోపు గారు ఉన్నది 22,745, ఫ్రాన్స్ 18,681, జర్మనీ 4,352, బ్రిటన్ 14,576, చైనా 4,632. దేవుడే లేడు వీళ్ళకే.
ఇరాన్ 79,458 మరణాలు. క్రైస్తవ దేశాలకు ఏంటంటే ఇంత దారుణం ఏర్పడింది. మీరు బైబుల్ చదవరు గనక, మీరు బైబుల్ నమ్మరు గనక, మీరు క్రీస్తును విశ్వసించడంలో తప్పు మార్గాన్ని విశ్వసించారు గనక, ప్రపంచ క్రైస్తవ దేశాలను హెచ్చరిస్తున్నానండి మిమ్మల్ని, మీరు మారాలి. ప్రపంచ దేశాలన్నిటిలోకి అమెరికా ఎందుకు అగ్రస్థానంలోకి వెళ్ళిందో తెలుసా? ఇస్రాయేలీల పరిరక్షణ అమెరికాకి మెప్ప, నేటి భూమండలానికే వెనుముప్ప. మీ వలన అమెరికన్స్, క్రైస్తవ దేశాలారా, మీ వలనే భూమండలానికి భయంకరమైన ప్రమాదం ఏర్పడింది. కరోనా రావటానికి 75% మీరే. మీ పాపాలు, మీ నమ్మకపోటాలు, మీ అవిధేయతలు, మీ రూలింగ్. ప్రపంచ ప్రజలందరూ పాపం చేస్తున్నారు, మీ అంత బరితెగించి చేయటం లేదు. భూమి మీద ఎలా బ్రతకాలో నేర్పించలేక, బైబిల్లో దేవుడు ఈ చక్కి ఈ జీవితాన్ని ఎలా సరిదిద్దుకోమన్నాడో బైబిల్ చదవక. గ్రేట్ బ్రిటన్ ప్రధాని, గ్రేట్ బ్రిటన్ ప్రధాని కరోనా వైరస్ ఎంటర్ అయిందండి. బోరిస్ జాన్సన్ పోయిన తర్వాత బయటకు వచ్చి ఏమంటున్నాడు ఒక్కసారి మీరు చూడండి రా, బయటకు వచ్చి ఏమంటున్నాడు ఒక్కసారి చూడండి, ఆశ్చర్యపోతారు. కరోనా వచ్చిందని లోపల పడుకోబెట్టి వైద్యం చేస్తుంటే ప్రతి క్షణం చస్తానేమో అని భయపడి 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 బయట భయపడి రోగం పోయిందనగానే ఏంటి రెండు చేతులు ఎత్తుతున్నాడు బొట్టం రేలు చూపుతున్నావు, చూపించావు వ్యాధి పోయింది. ఎవరిని పొగుడుతున్నాడు చూడండి, ఇస్ క్రిస్టియన్, క్రిస్టియన్ కింగ్డమ్ నేత, ఒక క్రైస్తవ గ్రేట్ బ్రిటన్ నేత అండి. ఏమంటున్నాడు? వైద్యులే దేవుళ్ళు, వైద్యులే దేవుళ్ళు, ప్రాణరక్షకులు, ప్రాణరక్షకులు, వైద్యులే దేవుళ్ళు, నాకు పరికి దేవుడు లేడు. ఏటయ్యా నీ మాటలు? కరోనా నుంచి కోలుకున్నాను డిశ్చార్జ్ అయిన వెంటనే, కరోనా నుంచి కోలుకునే డిశ్చార్జ్ అయిన వెంటనే బయటకు వచ్చి చెప్పిన మాటలు, ప్రజలకు చెబుతున్న మాటలు, వైద్యులే దేవుళ్ళు, ప్రాణరక్షకులు, వాళ్ళే ప్రాణరక్షకులు. మనకంటూ దేవుడు లేడు, మనకంటే నో జీసస్ క్రైస్ట్. దేవుడు కాపాడలేదా నిన్ను? ఏమండి ఇది క్రైస్తవుల యొక్క దౌర్భాగ్యపు లక్షణాలు, క్యారెక్టర్, మోస్ట్ డేంజరస్ క్యారెక్టర్ ఇన్ ద వరల్డ్. క్రైస్తవ దేశాలు గుడ్డలు పిగురుతున్న వాళ్ళే, సెక్స్ కి ప్రాణం పోతున్నది వాళ్లే, గ్రహాంతరాలు బుద్ధ జీవులు ఉన్నాయి, గ్రహాల్లో ఆకాశంలో బుద్ధ జీవులు ఉన్నాయని చెబుతున్నది వాళ్లే. వీళ్ళంతా ఎన్న పెట్టాలండి, బైబుల్ చదవని మూర్ఖులండి. ప్రపంచ క్రైస్తవ దేశాలన్నింటినీ హెచ్చరిస్తున్నాను, మీరు బైబుల్ చదవకపోతే మీకు దండన తప్పదు. డబ్బుంది కదా అని చేస్తాడు నీ బదాన్ని, నీ ధనాన్ని చూపించుకున్నావా? మాంద్యపు దశలోకి వెళ్ళిపోయావు ఈరోజు, పేదవాడిగా మారి దుస్థితి ఏర్పడుతుంది. ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ ఏమి సమాధానం చెప్పుకోవాలి? మా దేశ ఆర్థిక పరిస్థితి అంతా కుంటుపడిపోయింది, ఇక ఈ దేశాన్ని ఎలా నడిపించాలి? ఆత్మహత్య చేసుకున్నాడు, మీకు చూపించాను ఆత్మహత్య. ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ ఆత్మహత్య. గాడ్ బ్లెస్డ్ అమెరికా అని చెప్పుకున్న ఆ లిస్టులో 37,000 మరణాలు, ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ మరణాలు. ఒక నిమిషానికి 21 మంది చచ్చిపోతున్నారు, ఒక నిమిషానికి 21 మంది చచ్చిపోతున్నారు అమెరికాలో. క్రైస్తవ దేశము, పుణ్యక్షేత్రము, క్రైస్తవ పీఠాధిపతి ఉన్న వాటికన్, ఇటలీలో 1,000 మంది చచ్చిపోతున్నారు. అగ్రరాజ్యాల్లో ఎందుకు 1,000 మంది చచ్చిపోతున్నారో తెలుసా? బైబుల్ తెలుసుకోలేక, బైబుల్ ప్రకారంగా జీవించక, బైబుల్కు భిన్నంగా చట్టాలు చేసి ప్రజలను తప్పులు చేయించటానికి మీరు పూనుకున్నారు కనుకనే దేవుడు శిక్ష మీ దేశాల మీద అమలు చేస్తున్నారు. ఓ మేం బోధకులు, ఏ బైబుల్ పండితులు అనే పుస్తకాలు రాసేస్తున్నారే ఫారినర్స్, వెస్టర్న్ కంట్రీస్,
యూరోపియన్ కంట్రీస్ ఏం పుస్తకాలు చదువుతున్నారా మీరంతా? ఏ పుస్తకాలు చదువుతున్నారు మీరు? బైబుల్ చదవండి. చెత్త పుస్తకాలన్నీ చేసి చదివి చెత్త చెత్త పనులన్నీ చేసి దేవునికి కోపం రగులుస్తున్నారు కనుక దేవుడు సహించడు. అందుకే డెత్స్ మీకు విపరీతంగా ఉన్నాయి.